राजा राजा धी ग्रेटुरा तला तला 2000 नो टुरा ए राजा 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 धी ग्रेटुरा नू अड़गे से मारे धी फेटुरा डब गुड़ी बुगु डब पुले आदिरी बोती ने नेस्टे स्टब पुले वेलकम वेलकम टू द एवरग्रीन स्टार्स गैंग लीडर। लाइफ इज लाइक अ गेम అంటారండి. ఆటలో పోటీ ఉంటేనే మజా వస్తుంది. అప్పుడే మనల్ని మనం ప్రూవ్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ వస్తుంది. మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటే ఆ మజాయే వేరు, ఆ కిక్కే వేరప్ప. సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఛాన్స్, ఆ ఆపర్చునిటీ ఈ గ్యాంగ్ లీడర్ ఇస్తుంది. మరి మీరు రెడీనా? సో మిమ్మల్ని 100% ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీ, నా గ్యాంగ్ రెడీ, మా బుడ్రెడ్డి కూడా రెడీ. కాకపోతే కొంచెం మేకప్ ఎక్కువ చేసుకుంటాడు. అద్దాన్ని చూసి 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 రెండు మూడు అద్దాలు పగిలాయి కూడా. మరి ఇప్పుడు ఏం పగిలి కొడతాడు చూద్దాం. రే బుల్లడై, ఇదే పని ఉన్నట్టుంది. ఉల్లిగడ్డ అంత లేవు, ఉల్లిగడ్డలు అమ్ముతున్నారా నువ్వు? రే అయినా నువ్వు అమ్మితే గిమ్మితే ఉల్లిగడ్డలు అమ్ముతున్నావు ఏంట్రా? వేరే కదా అమ్మాలి నువ్వు. నీకేమొచ్చిందిరా? ఏం తక్కువ అయిందనరా? వచ్చిన డబ్బంతా ఏం చేస్తున్నారా? దాస్తున్నావా? సైడ్ బిజినెస్. నిన్న రాత్రి అంబానీ గారికి ఫోన్ చేశా. సార్ ఇలా నాకు ఖాళీగా ఉన్నాను, బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ గా ఉంది, ఏం చేయాలి అని అంటే, నువ్వు ఇప్పటికిప్పుడు కోటీశ్వరుడు అవ్వాలంటే ఉల్లిగడ్డలు అమ్మనని. సో ఇన్నాళ్ళకి నీకు లైఫ్ లో సెటిల్మెంట్ వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇక అంబానీ అంతటి వాడు కాబోతున్నాడు, వాడితో మనకు మనకి పని ఏంటి? బాయ్రా, నువ్వు బిజినెస్ చేసుకుని బతికేసే, ఉల్లిగడ్డలు ఉడికడ్డ బతికేసే. రెండు మూడు మీ ఇష్టం, ఎక్కడ పీకుతారు పీకండి. మీరు ఓవర్ యాక్టింగ్ అసలు. నువ్వు కోటీశ్వరుని గెట్ చేస్తావు తెలుసా? కోటీశ్వరుని కాదురా, కోతి ముఖకు అధ్యక్షుడు గెట్ చేస్తా. అవుట్ అవుట్ ఉల్లిగడ్డ రేటు 20 రూపాయలకి పడిపోయింది, అందరికి వినబడింది ఫోన్ లో మ్యాటర్. ఆహా, వీడు ఆవేశపడిపోయి మొత్తం ఎక్కువ రేటు కొనేసింటాడు రెండు మూడు బస్తాలు. ఐ కాల్ యు లేటర్ సర్ ప్లీజ్. బాయ్, టేక్ కేర్, లవ్ యు, బాయ్. ఎక్కడికి? ఎక్కడికి రా, పో, వ్యాపారం చేసుకో, పో. నన్ను తోసేస్తావా? నిన్నే తోసేస్తున్నాను. ఈ బంగారు లాంటి స్టేజ్ మీద నన్ను ఉండనివ్వా? ఇప్పుడు దాకా ఏదో ఎగిరావు. నీ ఉద్యోగంలో నేను ఉండట్లేదు, నేను వెళ్ళిపోతున్నా, నాకు అవసరం లేదు. ఎవరికి కావాలి బోర్డు ఉద్యోగం అన్నా? జోక్ చేశాను అవ్వండి. ఇది అంబానీ ఫోన్, ఉల్లిగడ్డల బిజినెస్. అమ్మానికి వేరే ఫోన్ లేవాయింది. క్షణంలో కోటీశ్వరుడు. క్షణంలో కోటీశ్వరుడు ఎవడు కాలేడు. అంతేనా? అంటే చెప్తున్నా, అలా అనుకునే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు దాకా నువ్వు చేసిందంతా ఊరికే. ఇంకోసారి జోక్ చేసావంటే నిజంగా ఇదే శాస్త్ర జరుగుతుంది. స్టార్ట్ చేద్దాం. మీ టాలెంట్ చూపించడానికి రెడీయా? ఓన్లీ వన్స్ ఫస్ట్.
మన ముందుకి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. స్పెషల్ పర్ఫార్మెన్స్? Yes. Yeah. నీకు నేను సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. You want me to give me a gift? Yes, I want to give you such a kind of the gift. Oh. Okay, surprise waiting, lights up. Ni kadani pattuku varalana navi chude na kallu aa chupulanalla tokku vellaku dayaleda asalu ni kallaki kavali kaastaye kattukala na kalalu nuvu nulu muttunte erraga kandi chinde lesagalu naa oppiri galiki uyyalalu gutu unte mungurulu నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలు గదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అరలే పురుకు మొదలే మలుపు పుదుకు నీదే అద్దమే చూపెను బ్రతుకులలో తీరే తెలుసేను నా ఎదురుగా లేవు తెలుసే తెలుసే ఇక నా వైపుకే రావు తెలిసే తెలిసే మళ్ళీ నిన్ను కోరాను తెలిసే తెలిసే నీకై వెతుకుతున్నాను ప్రియురాలా ప్రియురాలా అర్థం మైండ్ బ్లోయింగ్ గా. Yes, you are something really special. రోగన్ లో బాగా డాన్స్ చేసే వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎంత మంది ఉంటారు తెలియక నేను మాత్రం నంబర్ వన్. నేనైతే ఇమ్మీడియట్ గా పడిపోయా ప్రేమలో. ఇందాక ట్విస్ట్ ఇచ్చి అలా తిరిగి అలా పల్టి కొట్టి కింద కాళ్ళతో చప్పట్లు కొట్టి కింద పడ్డావు కదా, అది వాడు 2 సెకండ్లు అయ్యా. మీకు చూడాలని ఉందా? ఉంది. దయచేసి ఇంట్లో ట్రై చేయకండి, చిన్నపిల్లలు దూరంగా ఉండాలి. ఇంకెక్కడికి వద్దు, నువ్వు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి కూర్చో. వెళ్ళి కూర్చో, ఇల్లు కట్టాలంటే కావాల్సింది ఇటుక, మన ముందుకు రాబోతుంది రేణుక. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా
కొంతమంది ఉంటారు దేవానక్క, కొంతమంది పని మనుషులేమో మనతో కలిసిపోయి పని చేసుకుని వెళ్ళిపోతారు. మరి కొంతమంది ఉంటారు మనమే వాళ్ళని చూసి భయపడేలా ఉంటారు. ఆవిడ పని చేసి వెళ్తా ఉంటారు అన్నమాట. అయితే ఒక ఆవిడ ఉండి పిలుస్తారు, అక్క ఎక్కడికి వెళ్తున్నావు ఇలారా? ఏంటే పిలిచావు? మొన్న రాముగాడి కొడుక్కి పెళ్లి చూపులని అంటగా ఏం జరిగింది? అదెందుకు అడుగుతావులే, ఏం జరిగింది అసలు చెప్పక్క. ఏముంది, వీడు పోయి కుర్చీలో కూర్చున్నాడంట, వీడు కాగితాలు ఏరుకునే లాగా ఉన్నాడు, నాకు పెళ్లి కొడుకు ఏంది అందంట. అయ్యో అంత మాట అంటే మరి మనోడు ఊరుకున్నాడా? వీడు ఎందుకు ఊరుకుంటాడే, దేశాలు అమ్మేటోడు. పోయి వాళ్ళ నాన్న అన్నాడంట, ఉల్లిపాయలు అమ్ముకునేదానా నా కొడుకు, కాగితాలు ఏరుకోడే ఖాళీ సీసాలు ఏరుకుంటాడు అని చెప్పిందంట. అయ్యో అంత మాట అన్నదా? అవునా, మొన్న నరేష్ ఏంది ఎవరు అమ్మాయితో మాట్లాడుతుండు నేను చూసినా అక్క. ఊరికంటే ముందు ఉట్టిండు, మన ఊర్లో కళ్ళీన అమ్మాయి ఉందా, మన ఊరిలో కళ్ళీన అమ్మాయి ఉందా, వీడిని తిట్టిన అమ్మాయి ఉందా? అయ్యో అంత మాట అన్నవేందక్క, ఊరికన్నా ముందు పుట్టినా కూడా వాడు స్టైలే వేరు. నేల మీద రాయంత లేడు, వాడికి స్టైల్ ఏందే? అయ్యో అట్లా అంటున్నావేందక్క, మరి ఏం జరిగిందంట? వీడు పోయి ఎవరో అమ్మాయి వస్తే పోయి ఐ లవ్ యూ అని చెప్పిండంట. అయ్యో మరి అంత మాట అంటే ఆమె ఊరుకున్నదా? ఎందుకు ఊరుకుంటది? నీళ్ళ ఆకు మీద ఇచ్చి మంత లేడు, వీడికి నేను కావాలనా అందంట. పాపం నరేష్, ఇంకా నరేష్ చేసుకోవాలంటే పక్క దేశ అమ్మాయిలనే తీసుకురావాలి. ఐ హావ్ లాట్ ఆఫ్ ప్రపోజల్స్ కమింగ్. నరేష్ మీద సెటిల్ చేస్తే ఆ పని చేయవేరబ్బా. రేణుక, యు ఆర్ రియల్లీ బ్రిలియంట్. నీ మీద పని చేసినందుక దట్స్ రియల్లీ గుడ్. యు హావ్ సచ్ ఎ గ్రేట్ ఆఫ్ గుడ్ లైఫ్. ఏందిరా నీ ప్రాబ్లమ్, ఏం చెప్పాలనుకున్నారా? తెలుగులో పెద్ద జీవితం ఉంటుంది, పెద్ద జీవితం ఉంటుంది, నీ ఫ్యూచర్ ఉంటుంది, బిగ్ లైఫ్ యు హావ్ సచ్. నాకు ఇష్టమైన సినిమా వెంకటాద్రి, ఇప్పుడు మా ముందు రాబోతుంది సింహాద్రి. ఏం చేయబోతున్నావు? స్టాండప్ కామెడీ. స్టాండప్ కామెడీ? పొద్దు పొద్దున్నే బస్ స్టాప్ కి వెళ్తున్నా, బస్ స్టాప్ లో చాలా మంది పోరీలు వస్తారు, లైన్ వేసుకు వచ్చి కదా. హాయ్ అండి. ఎవరిని? ఏ నేను మీకు ముందే తెలుసా? అబ్బే తెలీదండి, నేను ఎప్పుడో చూసాను మిమ్మల్ని, ఇష్టపడుతున్నాను, అందుకే మిమ్మల్ని ఫాలో చేస్తున్నానండి. అబ్బో బానక్క, నన్ను ఎక్కడో చూశాడంట, ఇష్టపడుతున్నాడంట. నువ్వేమో పెనం మీద మాడిపోయిన దోశలా ఉంటావు, మన ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది? బస్టాప్ లో పొద్దు పొద్దున్న పోతే ఆరాచకం ఎదురైందక్క, ఇదిగో నేను కాలేజ్కి పోను, ఏం పోను, ఇంటికే పోతా. అమ్మ సువాణి, అమ్మ సువాణి, ఇదిగో నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారమ్మా, తొందరగా ముస్తాబాయ్ రెడీరా. అమ్మయ్యా నాకు పెళ్లి చూపులంట. అబ్బో అబ్బో, ఆ బస్టాప్ లో అరాచకం కంటే ఈ పెళ్లి చూపులు నయం తొందరగా పెళ్లి చేసుకుంటే ఆ బస్టాప్ లో నరేష్ అస్సలు ఎదురుపడాడు. మా ఆయన రోజు కాలేజీకి తీసుకుపోతాడు, పోవాలి, చక్కగా పెళ్లి చూపులు చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకటే సంతోషం ఉంటది, పెళ్లి సంబంధం చూశారు కదా ఇంట్లో వాళ్ళని, ఒప్పుకున్నా. అక్కడికి పోతే ఆ బస్ స్టాప్ దరిద్రుడని అసలు ఊహించుకోలే. ఆయనేమో పడుకున్నప్పుడు ఒకటే గురుక, ఊర పంది ఉర్రినట్టే గురుక. అక్క ఆ గురుక పెట్టొద్దని ఇస్త్రాకులు కుడతారు కదక్క, ఆ పుల్ల పొయ్యిలో పెట్టి ముక్కులు కాల్చినక్క దరిద్రం వదిలింది. ఒకటే మా అత్త వచ్చి, ఉసే కోడలా, ఉసే కోడలా, ఇదిగో నా కొడుకు గురుక పెడుతుండని ఇస్త్రాకులు కుట్టే పుల్ల తీసుకొచ్చేవంట కదా, ముక్కులో కాల్చేవట కదా. హాయ్ ఏంటి కథ? ఏమే, ఇదిగో నీ కోసము నా గురించి చాలా ఊర్లో అందరికి చెప్తున్నావు కదా,
నీ కోసం ఒక నెక్లెస్ ఇచ్చాను, ఇదిగో చూడు. ంటరో ఆ సందమావ చుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లు కుమావా రాములా రాములా నన్ను నగవు చేసింది రో రాములా రాములా నా బాణం తీసింది రో రాములా రాములా నన్ను నగవు చేసింది రో రాములా రాములా నా బాణం తీసింది రో యా ఏం చెబుతున్నావు నేను నీకే క్వశ్చన్ చేస్తా నాకు క్వశ్చన్ చేస్తావు ఓకే టీకే ప్రాణం లేదిని కానీ ఆకారలో పాడుతుంది మారుతుంది ప్రాణం లేదిది ఆకారం మారుతున్నది ఆకారం మారుతుంది అదే కదా అదే మాట్లాడితే రాము రాము అని పిలుస్తావు కదా దానికోసమే వాటర్ ఒక మనిషి మనిషి అర్థమైంది అర్థమైంది ఒక పక్షి పక్షి ఒక పక్షి సెవెన్ గుడ్లు పెట్టింది సెవెన్ గుడ్లు పెట్టింది డైనోసార్ వచ్చి ఒక గుడ్లు తిన్నింది ఇంకా ఎన్ని గుడ్లు గుడ్లు ఉన్నాయి చెప్పు చెప్పు నీకు తెలిసిందా చెప్పరా సెవెన్ సెవెన్ ఎందుకుంటుందిరా డైనోసార్ అబద్ధం ఆడినది గుడ్డ మింగాలంటే డైనోసార్ ఉండాలి కదరా ఈ జనరేషన్ లో డైనోసార్ ఉంది ఫస్ట్ థింగ్ అందుకే చెప్పిన డైనోసార్ అనేది అబద్ధం అని చెప్పిన డైనోసార్ అబద్ధం ఆడినదని చెప్పిన రెండు బతాయమే హరి చేతిలో అనంత విశ్వం ఏంటి అనంత విశ్వం ఫోన్ ఓకే బుల్ రెడీ నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం మన గ్యాంగ్ రెడీగా ఉంది నేనే రాజు నేనే రాణి సో నలుగురు కావాలి రెండు టీంలు చాలా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సౌండ్ ప్లీజ్ ఆగాలి హాయిగా ఓ పిరల్లి నీకు తోడుగా
సినిమాలో ధ్రువ సినిమాలో ఒక మెయిన్ విలన్ ఉన్నాడు. ధ్రువాని బాగా ఇబ్బంది పెడతాడు. ఒకప్పుడు టాప్ హీరో ఆయన. మరి ఆ మెయిన్ విలన్ క్యారెక్టర్ చేసినటువంటి ఆ ఆర్టిస్ట్ పేరేంటి? 1, 2, 3 గో. చిన్నపాటి యుద్ధం జరిగింది. రూల్స్ అన్ని పాటించారా? మీరు పాటించారు, వెళ్ళి దాన్ని మర్డర్ చేశారు. చేత్తానా? మీరు కరెక్ట్ గా బ్లాస్ట్ చేశారు కాబట్టి మీరు ఆన్సర్ చెప్పండి. ఓకే, ధ్రువ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేసినటువంటి ఆర్టిస్ట్ పేరేంటి? అరవింద స్వామి. దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ధ్రువ మెగా ఫ్యామిలీ సినిమానే కదా. ఈ మెగా ఫ్యామిలీ సినిమా సురేందర్ రెడ్డి గారు చేశారు. మరి సురేందర్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక సినిమా డైరెక్ట్ చేశారు. ఆ సినిమా పేరేంటి? 1, 2, 3 గో. వచ్చారు బట్ స్టిల్ వీల్ డిస్క్వాలిఫై అయ్యారు, ఎందుకంటే అమ్మాయి చక్కగా చేయి పెట్టి హెల్ప్ చేస్తుంది. సో చీటింగ్ జరిగింది కాబట్టి ఆన్సర్ మీరు చెప్పాలి. సైరా నరసింహారెడ్డి. రైట్ ఆన్సర్ చెప్పారు, 1 పాయింట్ గెయిన్ చేస్తారు. సో ఇక్కడ 1 పాయింట్, ఇక్కడ 1 పాయింట్, వెరీ గుడ్. చాలా ఈక్వల్ పాయింట్స్ తో ఉన్నారు. వీళ్ళలో ఎవరు విన్నరో డిసైడ్ చేసేటువంటి పర్ఫార్మెన్స్ ఇద్దాను. సినిమాలో ఈ సాంగ్ చేసిన హీరోయిన్ పేరేంటి? 1, 2, 3 గో. మూన్ వాక్, మూన్ వాక్, నేను నడక చూస్తే మూన్ వాక్, ఎర్త్క్వేక్, నువ్వు తాకుతుంటే ఎర్త్క్వేక్, నీ లిప్స్లో ఉంది కప్ కేక్, మాటలో ఉంది మిల్క్ షేక్, కొత్త స్టాక్.
మనసు నెల్ల చేసే తమల పాకు రష్మిక మందన. దట్స్ ది రైట్ ఆన్సర్. మొత్తానికి ఈ పిల్ల బతికిచ్చేది నిన్ను. సారీ రా, మెడలకు నెక్స్ట్. చీటింగ్ చేయకుండా ఉంటే మనమే గెలిచేటలో. సో యు ఆర్ ఇన్ మై గ్యాంగ్. రెండు ఆన్సర్లు కరెక్ట్ గా చెప్పి 2000 రూపాయలు గెలిచారు. అండ్ యు ఆర్ ఇన్ టు మై గ్యాంగ్. ఏంట్రా అనుకుంటున్నావు? నథింగ్. ఏదో బర్నింగ్ హౌస్ వస్తుంది. Me? Yeah, something? No, no. I also smell it. You also smell it? Yeah. Oh, okay. Burning performance raabothundani. Man mundu raabothu. Ah, munde pogochesindi. Evaru anukuntunna? Evaru? Na gangsters. Nee gangsters. Ninnu vennu potu podadaniki mana gangsters vastunnaru. Let's invite them. Gangsters. Ye nimidaniki emi daruguno evaru hinchedaru. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పి భానుగారు నన్ను గుర్తుపెట్టారా? గుర్తుపెట్టినప్పుడు ఎప్పుడో మన సరోవరానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు కాదండి, మీరు ఇచ్చిన మహాత్మ్యం అదంతానా? నేను బంతినండి. ఆ రోజు మీరు, నరేష్, మా బామ్మ, మా ఆవిడ, వీళ్ళందరూ నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారు కదా. ఫుట్బాల్ ఆడితే ఎగిరితంతా అక్కడెక్కడో పడ్డారు. ఏ మానస సరోవరంలో పడ్డాను. చిట్టు సీక్వెల్ అండి. సీక్వెల్? అదే కంటిన్యూ అవుతుందిరా. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దామా? ఒక విషయం చెప్పమంటారా? చెప్పండి. పెళ్ళం తన్నినా కొట్టినా సరే ఇంటి పట్టిన పడున్నాం అనుకో, వారానికి ఒకసారైనా కక్క మొక్క తినొచ్చు. అలా కాదని ఇలాగ అలిగి వచ్చేసాం అనుకో, ఇదిగో ఆకులు అలంలో తినుకోవాలి. చెయ్యి జాగ్రత్త. సాయంత్రం కవే ఐసిగడ్డ తోటి కష్టం అయిపోయింది. అదే ఆకులతో అయితే సులభంగా. నీ అనుభవాన్ని బాగా చెప్తున్నావు. నాకు అవన్నీ అవసరం లేదు. జైపర్ ఐ హావ్. కొడకా చెప్పు ఏం చేస్తున్నావు? మాడుతున్నా నువ్వు రా, ఆడుకుందాం. ఆడే వయసు ఏంటన్నది? మరి లేకపోతే ఏంటన్న, ఇంట్లో మీ కోడలు కొట్టినా సరే ఆ మూలనే పడి ఉన్నాను అనుకో, వారానికి ఒకసారైనా ఉండేది. ఏంట్రా వారానికి ఒకసారి ఉండేది? అంత ఆవేశపడి ఆతృత పడిపోక నాన్నో. నేను చెప్పింది వారానికి ఒకసారైనా ఆర్డర్చుకొని చికెన్ మొక్క తినేవాడిని. హగ్గలు లేక ఇక్కడ ఏడుస్తున్నాను రా. పెగ్గలు అంటే ఎక్కడి తాను? నేను చెప్పింది పెగ్గల గురించి, దీని గురించి కాదు. నా తినే ఫుడ్ ఐటమ్ ఆర్డర్ ఇచ్చుకొని మొక్క తినేవాడిని. బాబుకి ల్యాండ్ లైన్ దిక్కు లేదు గానీ కొడుకు వచ్చి ఐఫోన్ అడిగాడంట. అలా ఉంది నా పరిస్థితి. అరే నువ్వు వచ్చి 10 రోజులైనా అయింది, ఇంత బాధపడిపోతున్నావు. నేను వచ్చి 15 సంవత్సరాలు అయింది. నేను అడుగు చెప్పుకోను. అబ్బాయిలు, నేను మీకన్నా సీనియర్, నన్ను ఫాలో అయిపోయింది రే. నిన్ను ఫాలో అవ్వబట్టే ఇక్కడికి వచ్చి తగలడం ఎలాగ? నీవులే కవీనా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవులే కవీనా. అబ్బా, వీరికి ఒక్కడేనండి బాణిగారి మొగుడు ఉన్నాడు, నామవుడు ఉన్నాడు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నడికి వీడని బంధం నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. రాములో రాములో నన్నాగము చేస్తివిరో, రాములో రాములో నా ప్రాణము తీస్తివిరో, రాములో రాములో నాగము తీస్తివిరో. నీకు పాటలు ఆడకుంటా అత్తయ్యా. మాయగారు అంటే మీకు అంత ఇష్టం కదా, మిమ్మల్ని విడిచి ఎలా వెళ్ళిపోయారు? మీ మామగారికి నేనంటే ఎంత ఇష్టమో. అబ్బా, ఆయనకి వంటలు అంటే ఎంత బాగా చేస్తారనుకున్నా. గుత్తంకాయ కూర ఆయన చూస్తూ ఉంటే నోళ్ళు ఊరిపోయేవి. మరి అంత రుచిగా ఉండిన ఆయన మిమ్మల్ని విడిచి ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన రోజు నాకు వంట చేసి పెడుతున్నారు కదా, ఒక్కరోజు వంట చేద్దామని వంట చేశాను. అబ్బో తిన్నారు, కనబడకుండా పోయారు.
దుద్దులు అడిగాను, కొనిపెట్టారు, నెక్లెస్ అడిగించాను, చేయించారు, గాజులు అడిగాను, వేయించారు. మరి అంత ఇష్టమైతే ఎందుకు వెళ్ళిపోయారు? ఒకసారి నడుగు వడ్డాను తండి, లేకపోతే పండి అన్నానే, అప్పుడు పోయినవాడు, ఇంతవరకు రాలేదు. కోరిక కూడా హద్దుండాలి మరి. మీ నడుము సై చూసుకునే వడ్డాను అడిగారా? లేదండి, మా ఆయన వెళ్ళిపోయాక చూసుకున్నాను. నా నడుము సైజు. మీ మామగారు వస్తారే, నువ్వు బాధపడకు, మీ మామగారు వచ్చేస్తారు. మామయ్య గారి గురించి కాదు. మరి నా చేతులు చూసావా, ఎలా బొబ్బలెక్కయ్యో. బొబ్బలెక్కిపోయా చూడండి. అయ్యయ్యో, గిన్నెలతో మీ మనవుడు ఉండేవాడు, గిన్నెలు తోనేవాడు, బట్టలు ఉతికేవాడు, గోల్డ్కి నెయిల్ పాలిష్ కూడా పెట్టేవాడు. మరి అన్ని చేసిన వాడు ఎందుకు వెళ్ళిపోయాడే? ఏముంది, సెల్ మెమరీ ఫుల్ అయిపోయిందని రెండు ఐఫోన్లు కొనమన్నాను, అంతే ఐపీల్ అక్కడ పోయాడు. అయ్యో అయ్యో, మనం చాలా తప్పులు చేసాం అత్తయ్య. ఏం చేసాం అత్తయ్య? మగవాళ్ళకి ఇంటి పని, వంట పని, అన్ని పనులు చెప్పి వాళ్ళు విసిగించేసాం అనుకోండి, ఇక నుంచి అలా చెయ్యొద్దు. ఆడవాళ్ళం కదా, మనమే నడువు వంచి ఇంటి పని, వంట పని, అన్ని పనులు మనమే చేసుకుందాం. అత్తయ్య గారు మీరు ఇక్కడే ఉండండి. నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడున్నాడు ఏమిటో, వంట పని, ఇంటి పని చేయలేక చచ్చిపోతున్నాను. అదిగో మీ ఆవిడ, వెళ్ళు. ఎవర్రా ముసలిది, పదహారు ఏళ్ళ బాలాకోబాలుడు, ఆవిడ ముసలిదట. ఈ దగ్గర కబాడీ ఆట ముట్టుకొని వచ్చాడానికి ఎల్లు ఎల్లు. ఎవడరా నువ్వు, నాకు విజిలేస్తున్నా, ట్రాఫిక్ పోలీసులు వేసా ఆగం దాని నేను, నువ్వెవడరా నాకు విజిలేయడానికి. నేను వయసులో ఉండగానే నిన్ను ముట్టుకోలేదు, ఇప్పుడే చేస్తాను నేను. నేనే రాజ్యం గుర్తుపట్ల మీ ఆయన్ని రామారావుని. నేను నమ్మను, నాకేదన్నా గుర్తు చెప్పాలి. నేను ఒక ప్రశ్న వేస్తా, నాకు ఏ కూర అంటే ఇష్టమో చెప్పండి. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఏమిటి ముసలిగా అయిపోయారు? ఏమిటండి ఇంత ముసలాడైపోయావు? కలుసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే తాత ఎలాగో సెటిల్ అయిపోయాడు. అమ్మ వస్తున్నట్టుంది, నువ్వు వెళ్ళు. మీ అమ్మ చూడరా మెల్లగా తాబేల్లో వస్తుంది. మా అమ్మను తాబేలు గీబేలు అన్నాడు, డొక్కలో పడుతారు. సరు సరు, ఇదేమిటో మా ఆయన పిలిపిలా వినిపిస్తుంది. సరు డార్లింగ్. మా ఆయన ఇలాగే పిలిచేవాడు. ఏమే ఈ వయసులో కూడా అంత లాగే అంటే నేనే. మీరు? మీరు? నేనే. నేను అమ్మను. నువ్వు వడ్డాను అడిగావా? నడుము సైజు వడ్డాను వెతుక్కుంటూ 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 హిమాలయాలకు వెళ్ళిపోయినాయి. అప్పుడు నుంచి వచ్చాను. ఇన్నాళ్ళకి వచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉందండి. వడ్డానం తెచ్చారా? ఇద్దరు లైఫ్ సెట్ అయిపోయారా? సెల్ ఫోన్ లోనేమో ఆవులు గేదెలు చూస్తుందండి, దాన్ని చూస్తే మొగుడు గుర్తొచ్చాడు అంటాడు. నిజంగా మొగుడు వచ్చిన తర్వాత గేదె పంది కొట్టానంటే గోపు గులాబ్ జామ్ అయిపోద్ది. నేను కాదే, నరేష్. నరేష్ అంత గ్లామర్ మీకు ఎక్కడ ఉందండి? నువ్వు ఐఫోన్ తెమ్మని పంపించావా? ఐఫోన్ కోసం వెళ్ళి వెళ్ళి వెళ్ళాను, ఇదిగో ఇప్పుడే వచ్చాను. ఒకసారి టెస్ట్ చేస్తానండి. ఇంకా గుర్తు రాలేదా? రాలేదండి. ఇప్పుడు గుర్తుకొస్తా చూడే. ఎంత లేతగా ఉండదే మొక్క.
ఎప్పటికైనా నా మొగుడు నన్ను గుర్తొచ్చిందా? వచ్చిందండి. అత్తయ్య అత్తయ్య, ఇగో మీ అబ్బాయి వచ్చాడు. ఇదిగో మీ మామగారు. నమస్కారం మామగారు. ఇదే కోల పిల్ల, ఇదిగో మీ మామగారు. నమస్కారం మామగారు. ఎలా మనవడా, బాగున్నావా? బాగున్నానమ్మా. మీరు ఇంకా పరిచయాలు చేయకండి. ఇక మేము ఎప్పుడు కలిసాము, ఎక్కడ కలిసాము అని మీరు అడిగారు అనుకో, మళ్ళీ స్కిట్ సీక్వెల్ 3 చేసే అవకాశం ఉంది. సరే గాని ఏమండి, ఇన్నాళ్ళు మేము చాలా తప్పులు చేసాం, మమ్మల్ని క్షమించండి. మనం లోపలికి వెళ్ళి కాఫీ పకోడీ అనేది తెద్దాం, రండి. వాళ్ళకి కక్కా ముక్క కావాలంటమ్మా, చికెన్ 65 తీసుకురా. వీళ్ళు మారారో లేదో టెస్ట్ చేయడానికి నా దగ్గర ట్రిక్ ఉంది. ఓకే, అలాగ ఉండండి. పడరా. టీవీలో గ్యాంగ్ లీడర్ వచ్చి టైం అయింది, ఇప్పుడు చూడండి. హలో, నమస్తే, వరక సశ్రీకాల, దా వెల్కమ్, హార్ట్ యెస్ వెల్కమ్ టు గ్యాంగ్ లీడర్. పల్లె, మనం పల్లె చూసుకుందాం. వీళ్ళు మారిపోయారు. అయితే మారిపోయారు, హ్యాపీ. ఇంకా పంచులు, మళ్ళీ పంచులు తెచ్చింది, ఉతకమంటదేమో. నిన్నే ఉతకమంటదేమో రా. కాదు, ఎందుకు తెచ్చావే? ప్రతి స్కిట్ లోని డైరెక్టర్ గారు పంచులు పంచులు అంటారు కదా, అందుకే పంచులు తెచ్చానండి. పంచులు అంటే పాత పంచులు ఉతకడం కాదు, కొత్త డైలాగ్. పంచి పంచి కావాలని వాళ్ళు కోరారు. అలాగే తాతగారు. చంద్రమోహన్ దానా, ఆ పేరే పంచుల గురించి మేము చూసుకుంటాం, పాత పంచులు ఉతుక్కునే పని మీరు చూసుకో. కుక్క ఎక్కడ ఉండాలి? గేట్ బయట అండి. రిమోట్ ఎక్కడ ఉండాలి? టీవీ పక్కన. పిల్లం ఎక్కడ ఉండాలి? వంటింట్లో. ఎవరు ఎక్కడ ఉన్నారు అనుకోండి, అంత హ్యాపీ. ఇప్పుడు కలిసి ఉంటే అంత బాగుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ లో డైలాగ్ నచ్చలేదబ్బా. వెళ్ళామంటే వంటగదిలో ఉండాలా? మొగుడిని వంటగదికి పంపాలి. సీక్వెల్ 3 అని చూడాలి మేము రెడీ. వెరీ గుడ్, సూపర్ అండి, సూపర్ సూపర్. క్లైమాక్స్ కెళ్దామా? క్లైమాక్స్ కెళ్ళిపో. పిలిచేద్దామా? ఓ బేబీ, ఎవరు ఫస్ట్ ఆడతారు? మీరా మీరా రెడీ అమ్మి? 3, 2, 1 గో. బూరే బుగ్గల బుజ్జి, బూరే బుగ్గల బుజ్జి, పుట్టగోళ, బూరే మున్ని, బూరే మునంకాయ, బూరే ముల్లి, బూరే బూరే బుగ్గల బుజ్జి ఏంటి? బూరే బుగ్గల బుజ్జి ముష్టి, బూరే బుగ్గల బుజ్జి, బూరే బుగ్గల బుజ్జి. కుందనాల బొమ్మ, కుందనాల బొమ్మ, పుట్టగొడుగుల బొమ్మ, కుందనాల బొమ్మ, కొత్త కుందనాల బొమ్మ, కొత్త కల బొమ్మ, కుందనాల బొమ్మ, కొత్త బొల బొమ్మ, కుందనాల బొమ్మ, కుడకల బొమ్మ, కుందనాల బొమ్మ, కొత్త కల బొమ్మ. ఏం మాట్లాడుతున్నారో మైదా పిండి. ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి? ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి? ఏం మాయ చేసావే? అమ్మ బొమ్మాలే, అమ్మ బొమ్మాలే, అమ్మ బొమ్మాలే,
ఏంది అమ్మ బొమ్మాలి బొమ్మాలి కాదు బొమ్మాలి బొమ్మాలి అమ్మ బొమ్మాలి అమ్మ నాకు వద్దు అమ్మ బొమ్మాలి అమ్మ బొమ్మాలి అమ్మ బొమ్మాలి బొమ్మాలి కావాలి బొమ్మాలి బొమ్మాలి అమ్మ బొమ్మాలి అమ్మ బొమ్మాలి నడక కలిసిన నవరాత్రి నడక కలిసిన నవరాత్రి నడక కలిసిన నవరాత్రి సావిత్రి నడక కలిసిన నవరాత్రి నాకు నడక నడక కలిసిన నవరాత్రి మమ్మీ కావాలి నడక నడక కలిసిన నవరాత్రి నడక నడక కలిసిన నవరా నడక హైరా సింగర బుచ్చి సింగర బుచ్చి సావి సింగర బుచ్చి సింగర బుచ్చి తియ్యర ఉంది సింగర బుచ్చి పప్పు చారు ఉప్పు చేప పప్పు చారు ఉప్పు చేప పప్పు చారు కాప ఉప్పు చేప పప్పు చారు ఉప్పు చేప పప్పు చారు ఉప్పు చేప పప్పు చారు పులుసు చేప ఉప్పు చేప పప్పు చారు ఉప్పు చేప పప్పు చారు ఉప్పు చేప ఓకే నువ్వు పడాల్సిన టైం వచ్చింది పడు రాములో రాములా నన్నగౌ చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నగౌ చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో వాళ్ళు కష్టపడి ఆడుతుంటే ఏదో మురమరాలు తినిపించినట్టు తినిపిస్తున్నాడు ఏందిరా అది కష్టపడుతుంటే నోట్లో పోస్తున్నావు ఆల్మోస్ట్ ట్రై చేస్తేదేమో అనుకునే కానీ వాళ్ళు బెటర్ మీకంటే నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ప్రిపేర్డ్ రావాలి ఓకే టైం టు సెలబ్రేట్ వచ్చేయండి గ్యాంగ్ వచ్చేయండి వచ్చేయండి ₹2000 to you congratulations ₹2000 congratulations ఇంత సైజు టాలెంట్ ఉంటే ఇంత ఆపర్చునిటీ వెయిట్ చేస్తుంది వేస్ట్ చేసుకోకండి వచ్చేయండి గ్యాంగ్ లీడర్ షో ఈజ్ జస్ట్ ఫర్ యూ మిమ్మల్ని కలుస్తామని ఆశిస్తూ టేక్ కేర్ లవ్ యూ ఆల్ బై బై